వివాదాల రారాజుగా తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం గన్స్ అండ్ థైస్ పేరుతో యూట్యూబ్లో సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామో స్త్రీలోలుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఎంతమంది మహిళలతో వర్మ అలాంటి సంబంధాలు పెట్టుకున్నారనే ప్రశ్నను వర్మను అడగ్గా ఓ పంచ్ డైలాగ్ వేసి తప్పించుకున్నారు. ఆ నంబర్ చెప్తే మీరు గుండె ఆగి చచ్చిపోతారు, నా సామాజిక బాధ్యత కింద వాటిని చెప్పడం లేదు అని వర్మ కౌంటర్తో కూడిన ఎస్కేప్ రిప్లై ఇచ్చారు. ఒక మహిళను న్యూడ్గా చూపించడాన్ని ప్రస్తావిస్తూ మీకు సామాజిక బాధ్యత లేదా అంటూ వర్మను ప్రశ్నించగా దానికి కౌంటర్గా దీనికి సామాజిక బాధ్యత ఉందంటూ వెల్లడించారు. అయితే ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే వర్మ ఈ విషయంపై చెప్పడానికి వెనుకడుగు వేశారంటే ఆ సంఖ్య బహుశా ఎవరి ఊహలకు కూడా అందకపోవచ్చేమో. అయితే అదే ఇంటర్వ్యూలో భాగంగా పోర్న్ స్టార్ కావాలనేది ఎవరిష్టం వారిదని, తన కూతురినైనా తాను అభ్యంతరం చెప్పబోనని తెగేసి చెప్పారు వర్మ. అలాగే సన్నీ లియోన్లా అందరూ మహిళలు సుఖాన్నివ్వాలని తాను చేసిన ట్వీట్కు కట్టుబడి ఉన్నానని, అమ్మాయిలను న్యూడ్గా చూడడం నా ఇష్టం, అది నా అభిప్రాయం అని, అలా ఉంటే బాగుంటుందనేది తన భావన చెప్పానే తప్ప అలా ఉండమని ఏ ఒక్కరిని తాను ఆదేశించలేదని, డిమాండ్ చేయలేదని మరోసారి తనకు మాత్రమే అర్థమయ్యే లాజిక్లతో డైలాగ్స్ పేల్చారు వర్మ.